ఢిల్లీ రాజకీయాలు వింటర్లో హీట్ పుట్టించనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైందన్న వార్తలతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి ఫిబ్రవరి తొలివారంలో ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది గతేడాది జరిగిన ఎన్నికల్లో హ్యాంగ్ ఏర్పడడం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోవడంతో ఢిల్లీ అసెంబ్లీ సుప్తచేతనావస్థకు వెళ్లింది లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ సింగ్ నేతృత్వంలోనే పాలన సాగింది ఆ మధ్య బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం పలువురు ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ నుంచి తీర్థం పుచ్చుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనుకున్నారు కానీ ప్రధాని మోడీ బీజేపీ ముఖ్య నాయకులు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఏర్పాటు నుంచి బీజేపీ తప్పుకుంది దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి గతంలో త్రుటిలో తప్పిన ఢిల్లీ పీఠాన్ని ఇసా దక్కించుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది ఇప్పటికే హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కమల్నాథ్ లో జోష్ నింపాయి మోడీ మ్యాజిక్ తో ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుంటామనే నమ్మకం పార్టీ నాయకత్వంలో బలపడింది డెబ్బై అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది అధికార పగ్గాలు చేపట్టిన నలభై తొమ్మిది రోజులకే పలాయన చిత్తగించిన ఆ పదినేత కేజ్రీవాల్ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అభివృద్ది చెలో మోడీ కేసాద్ నినాదాలతో ఢిల్లీ వాసులను ఆకట్టుకోగలమని నేతలు భావిస్తున్నారు అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు రావచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవచ్చని ఇండియా టుడే గ్రూప్ సిసేరో ఢిల్లీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది ముఖ్యమంత్రిగా మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఉండాలని ఢిల్లీ వాసుల్లో అత్యధికులు కోరుకుంటున్నారు ఈ విషయంలో బీజేపీకి చెందిన హర్షవర్ధన్ రెండో స్థానంలో నిలిచారు మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అందరికంటే ముందుగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది తమ నలభై తొమ్మిది రోజుల పాలనలో సాధించిన విజయాలు ఇచ్చిన మాట కోసం కట్టుబడి పదవిని వదులుకున్న వైదాన్ని జనంలో వివరిస్తూ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉంది కేజ్రీవాల్ ఇప్పటికీ ఢిల్లీలో చరిష్మాటిక్ లీడర్ గా ఉండటంతో కొంచెం కష్టపడితే గెలుపు అంత కష్టమేమి కాదని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి అటు కాంగ్రెస్ కూడా పూర్వ వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి నిర్ణయాత్మక పాత్ర పోషించాలని చూస్తోంది